హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నానండి సో మనకు ఆరోగ్యశ్రీకి సంబంధించి మనకు ఆరు జిల్లాల ప్రజలకు సంబంధించి ఏపీసీఎం ఒక శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది సో ఆ శుభవార్త ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దామండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కిందయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఎర్ర కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీకు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలిసిందండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో వైద్య ఖర్చు అనేది వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తామని చెప్పేసి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఈ నెల పదహారు నుండి ఈ సేవలన్నీ మరిన్ని జిల్లాలకు అయితే చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో మనకు మరో ఆరు జిల్లాలకు ఈ ఆరోగ్యశ్రీ అనేది విస్తరింపనున్నారు అలాగే ఇప్పటికే మనకు పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే అమలు అయితే అయిందండి సో ఈ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో ఏంటంటే రెండు వేల రెండు వందల జబ్బులు అయితే మనకు ఎగస్టా అయితే యాడ్ చేయడం అయితే జరిగింది సో అలాగే వైద్యం ఖర్చు ఏంటంటే వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ అనేది వర్తింపును విస్తరిస్తూ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి సో గురువారం అంటే జూలై పదహారు నుండి ఆరు జిల్లాల కంటే అంటే ఏ ఆరు జిల్లాలంటే కడప కర్నూలు ప్రకాశం గుంటూరు విజయనగరం విశాఖపట్నం జిల్లాలలో వైద్య ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుంది సో సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో ఆరోగ్యశ్రీ సిఈఓ డాక్టర్ మల్లికార్జున సమావేశం అయితే అయ్యారండి సో ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుపై సీఎం ఆరా తీశారు సో వెంటనే మరిన్ని జిల్లాలకు ఆరోగ్యశ్రీ అనేది వర్తింపు చెప్పేసి ముఖ్యమంత్రి అయితే ఆదేశించడం అయితే జరిగింది సో వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే గనక ఆరోగ్యశ్రీ అనేది వర్తింపు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల సందర్భంగా అయితే హామీ అయితే ఇచ్చారండి సో ఈ ఏడాది జనవరి మూడున పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఫైలట్ ప్రాజెక్టుగా అయితే దీన్ని చేపట్టారు సో ఇందులో అప్పటి వరకు ఉన్న వెయ్యిన్ని యాభై తొమ్మిది జబ్బులకు కొత్తగా మరిన్ని చేరుస్తూ మొత్తం రెండు వేల యాభై తొమ్మిది రోగాలకు ఆరోగ్యశ్రీని అయితే వర్తింపజేశారు సో ఆ తర్వాత అనేక అంశాలపై పరిష్కరిస్తూ ఆరోగ్యశ్రీ పటిష్టంగా అమలుకు విధానాలను రూపొందించారు ఆ తర్వాత అమలయ్యే జబ్బుల సంఖ్య రెండు వేల యాభై తొమ్మిది నుండి రెండు వేల నూట నలభై ఆరుకు అయితే పెంచడం అయితే జరిగింది సో ఆరోగ్యశ్రీ కింద సంపూర్ణ క్యాన్సర్ చికిత్సలో భాగంగా మరో యాభై నాలుగు వైద్య ప్రక్రియలను కూడా అందిస్తున్నారు సో మొత్తంగా రెండు వేల రెండు వందలు వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా అయితే అందిస్తుంది సో గత ప్రభుత్వం హయాంలో వచ్చేసి వెయ్యిన్ని యాభై తొమ్మిది జబ్బులకు మాత్రమే ఆరోగ్యశ్రీ అనేది వర్తింపజేశారు గానీ వీటిపైన ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి అయితే పెట్టారండి సో ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించడంతో పాటు సో నెట్వర్క్ ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలకు ప్రత్యేక చర్యలు అయితే చేపట్టారు సో ఆరోగ్యశ్రీ బిల్లును కూడా ఎప్పటికప్పుడు ప్పుడు చెల్లించి మెరుగైన వైద్య సేవలు అందించేలా నిర్ణయాలు అయితే తీసుకున్నారు సో రెండు వేల పంతొమ్మిది జూన్ నుండి వయిని ఎనిమిది వందల పదిహేను కోట్లను మరో మూడు వందల పదహైదు కోట్లు ఈహెచ్ఎస్ కింద ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం అయితే చెల్లించింది కాగా కరోనా వైరస్ను కూడా ఆరోగ్యశ్రీలు అయితే చేరుస్తూ సో ఇటీవలే జగన్ సర్కారు సంచలన నిర్ణయం అయితే తీసుకున్న విషయం అయితే తెలిసిందే సో ఫ్రెండ్స్ మనకు ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏంటంటే మనకు ఈ కరోనాకు సంబంధించిన కేసులను కూడా మనకి ఈ ఆరోగ్యశ్రీలో అయితే కలపడం అయితే జరిగింది సో ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి మీకు ఏదైనా జబ్బులు కనుక ఉన్నట్లయితే కనుక మీకు వెయ్యి రూపాయలు మాత్రమే మీ చేతి కనుక ఖర్చు అయితే సో ఒకవేళ వెయ్యి రూపాయలు కనుక ఎక్కువ కనుక మీరు ఖర్చు చేయాల్సిన పరిస్థితి కనుక వచ్చినట్లయితే కనుక మీకు ప్రభుత్వమే ఉచిత చికిత్స అయితే అందించనుంది ఫ్రెండ్స్ అలాగే ఈ ఆరోగ్యశ్రీ సంబంధించి ఆరు జిల్లాలకు అయితే విస్తరింపజేయడం అయితే జరిగింది సో తొందరలోనే అన్ని చోట్ల అయితే విస్తరింపజేయడం అయితే జరుగుతుందండి సో అలాగే మనకు ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ కనుక అయినట్లయితే ఖర్చు సో ఆ ఖర్చునంతా ప్రభుత్వం అయితే భరిస్తుందండి సో ఫ్రెండ్స్ మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డును మీరు జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే అత్యవసర పరిస్థితులు అందరికీ వస్తాయి కాబట్టి సో అలాంటి పరిస్థితుల్లో మాత్రం ఈ ఆరోగ్యశ్రీ కార్డు అయితే మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి సో చాలామంది ఏంటంటే ఎక్కడంటే అక్కడ పారేసుకుంటారు కాబట్టి సో నేను ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ కోసమే చెప్పడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్